తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలడం లేదు. గత 3-4 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచుకొడుతున్నాయి. హైదరాబాద్లోనూ వానలు బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ వర్షాలతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా మరోసారి కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ग्रेटर हैदराबाद व्याप्तंगा कुरुस्तुन्न भारी वर्ष नेपथ्यंलो प्रजलंदरू अप्रमत्तंगा उंडालनी मेयर गद्वाल विजयलक्ष्मी कोरारु. भारी वर्ष सूचन नेपथ्यंलो अधिकारुलु अप्रमत्तंगा उंडी एलांटी अवांछनीय संघटन जरगकुंडा चूसुकोवालनी आदेशिंचारु. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. విదర్భ నుంచి తమిళనాడు తెలంగాణ మీదుగా ద్రోణి కారణంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే వానలు పడుతుండగా రానున్న 3 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరో 3 రోజులు వర్షాలు తప్పవని చెబుతున్నారు.